Yes, my dear friends, welcome to today's session. This is Padala Tirupathi. Welcome to our competitive world. Mukhyanga ee roju manam charchinchukoboyetundi amsham entante current affairs lo atyanta mukhyamanga cheppukobadetundi amsham prati samacharam kuda maa edi marpuku lonavutu eppudu update kavalsinatundi amsham emunna undante adi manaki emon cheppochu ante ఈ మన బడ్జెట్కి సంబంధించి అంటే కేంద్ర బడ్జెటా రాష్ట్ర బడ్జెటా వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ అంశాలు అనేటువంటివి ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. అంటే కేటాయింపులు, నిధుల కేటాయింపు ఏ అంశాల వారిగా ఎంత కేటాయించారు, అదేవిధంగా పన్నులకు సంబంధించి రూపాయి రాక పన్నుల స్లాబ్లు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటుగా బ్యాంకులకు సంబంధించినటువంటి రెపో రేట్ ఏ విధంగా ఉంది, రివర్స్ రేపో రేట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్ ఏ విధంగా ఉంది, కనీస నిల్వల నిష్పత్తి ఏ విధంగా ఉంది, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి బడ్జెట్లో ప్రస్తావనకు గురవుతాయి. అదేవిధంగా బడ్జెట్లో కొత్తగా రైల్వే రంగానికి కానీ లేదా ప్రాథమిక ద్వితీయ సేవల రంగానికి కానీ కేటాయింపు ఏ విధంగా ఉంది, రక్షణ రంగానికి కేటాయింపు ఏ విధంగా ఉంది, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా బడ్జెట్లో ఉంటాయి. ఈరోజు మనం కేంద్ర బడ్జెట్కు సంబంధించి మరి నిర్మలా సీతారామన్ గారు అంటే కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్, దానికి సంబంధించినటువంటి ఆ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాల గురించి ఈరోజు మనం ప్రస్తావించుకుందాం. ఓకేనమ్మా? రైట్, చేసుకుందామా మనం కేంద్ర బడ్జెట్కు సంబంధించి ఈ 2022-2023 సంబంధించి మనం ఇందులో చూస్తున్నాం. చూడండి, నిర్మలా సీతారామన్ చేతిలో ఒక బ్యాగ్ ఉంది చూసినరా, బడ్జెట్కు సంబంధించినటువంటి ఆ అంశాలన్నింటితో కూడి ఉండేటువంటిది బ్యాగ్. అయితే ఇంతకుముందు బడ్జెట్ అనేటువంటిది ఒక భాషా పదం, అంటే బగెట్టి అనేటువంటి ఒక భాషా పదం. ఈ బడ్జెట్ అనే దానికి అర్థం ఏంటంటే మనకు తోలు సంచి అని అర్థం. అంటే ఇంతకుముందు ప్రాచీన కాలంలో అప్పుడు బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి వాళ్ళు ఈ విధంగా తోలు సంచిలో తీసుకొచ్చి ఈ అంశాలను చదివేవారు అనమాట, లెదర్ బ్యాగ్, తోలు సంచి అని అర్థం. దానికి సంబంధించి ఈ 2022-2023 సంబంధించి మరి రక్షణ మంత్రి సారీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏది ఆర్థిక చక్రం గాడి తప్పకుండా ఏది ఈ ప్రతిపాదన ఎలాంటి ప్రతిపాదనలు చేశారు, బడ్జెట్ స్వరూపం ఏంటిది మనం ఇప్పుడు చూద్దాం. కనపడుతుందమ్మా మీకు ఇది? మీకు బడ్జెట్ కనబడతలేదా సార్? బడ్జెట్ కనబడుతుంది, ఈ జాయింట్ గ్రూప్ మీరు పంపించిర్రు చూడు, అది అస్సలేదు. ఓకే అమ్మా, తర్వాత చూద్దాం. నువ్వు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యావు, ఇప్పుడు క్లాస్ వినేసాయి. ఓకేనమ్మా, చూద్దాం. రైట్, ఇప్పుడు ఓకేనా, క్లియర్ ఉంది. రైట్, సో ఆర్థిక గాడి తప్పకుండా మరి నిర్మలా సీతారామన్ గారు ఎలాంటి చర్యలు చేపట్టారు, అంటే ఎలాంటి ప్రతిపాదనలు చేశారు, ముఖ్యంగా డిజిటల్కి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు ఈరోజు మనం చూద్దాం. మరి 2022-2023 సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్ల అంచనాతో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారంటే 39.45 లక్షల కోట్ల అంచనాతో కేంద్ర బడ్జెట్ను 2022 ఫిబ్రవరి 1 లోక్సభలో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. అంటే మరి 2022 ఫిబ్రవరి 1 2022-2023 కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా ఎంత అంటే 39.45 లక్షల కోట్ల అంచనా అని చెప్పాలి. అదేవిధంగా రాజ్యసభలో ప్రవేశపెట్టారా లోక్సభలో ప్రవేశపెట్టారంటే లోక్సభలో ప్రవేశపెట్టారని చెప్పాలి. అదేవిధంగా ఎంత శాతం వృద్ధి అంటే 35% వృద్ధితో 7.5 లక్షల కోట్ల మూలధన వ్యయం చేస్తామని నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. మరి ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలకు ఏది ఎంత ఎన్ని లక్షల కోట్ల సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాన్ని మరి సమకూర్చమని వారు భరోసా ఇచ్చారంటే 1 లక్ష కోట్ల వడ్డీ లేని రుణాన్ని సమకూరుస్తామని వారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరం కోసం ఖర్చు చేయబడేటువంటి మొత్తంలో 42% మొత్తాన్ని అప్పుల రూపంలో సమకూర్చుకోవాలని
వారు సూచించడం జరిగింది. అంతేకాకుండా మోదీ హయాంలో, ప్రధానమంత్రి హయాంలోనే నిరుద్యోగం పెరిగిపోయింది అనేటువంటి ఒక విమర్శలు, ప్రశ్నల వర్షం కురిచినప్పుడు, మరి ఈ మన విత్తమంత్రి అంటే ఆర్థిక మంత్రి అన్నమాట. సో ఈ ఆర్థిక మంత్రి చేసినటువంటి ప్రసంగంలో ఈ 18 సార్లు ఉపాధి ఉద్యోగాల కల్పన గురించి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అంటే ఉపాధి ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా వారు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి, ద డెవలప్మెంటల్ రిలేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ 28 టైమ్స్ ఈ నిర్మలా సీతారామన్ హెస్ రేజ్డ్ హౌ మెనీ టైమ్స్ 28 టైమ్స్ ఓకేనా. వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఆ ప్రస్తావన వచ్చింది. అదేవిధంగా ఈ చోదక శక్తి గురించి అంటే గతిశక్తి గురించి, కైనెటిక్ ఎనర్జీ గురించి 13 టైమ్స్ ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ గురించి కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ మీరు అడిగారు కదా కరెంట్ అఫైర్స్ కావాలని. బడ్జెట్ కి సంబంధించి మనం చూస్తాం, ఇందులో కలిసి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. అదేవిధంగా ఆత్మనిర్భర భారత్ అని మనం చదువుతాం. ఈ ఆత్మనిర్భర భారత్ గురించి 5 సార్లు ప్రస్తావించారు. మరి రక్షణ రంగానికి సంబంధించి ఏది 800,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఏది పింఛన్లతో కలిపి 5.25 లక్షల కోట్లు కేటాయించారు అని మనం చెప్పవచ్చు. మరి గత సంవత్సరంతో పోలిస్తే ఎంత శాతం అదనం అంటే 10% అదనం అని చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఎంత ఉంటుందని అంచనా వేశారంటే 9.2% ఉంటుందని అంచనా వేశారు. మరి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత ఉండొచ్చు అని అంచనా వేశారంటే 8.5 అంటే 8 to 8.5 8 నుంచి 8.5% మధ్యలో ఉండొచ్చు అని భావించారు. మరి ద్రవ్యలోటు ఎంత ఉండొచ్చు అంటే ద్రవ్యలోటు జీడిపిలో 6.9% ఉంటుందని అంచనా వేశారు. మరి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు ఎంత అంటే 6.4%. అదేవిధంగా ద్రవ్యలోటు 2025-2026 నాటికి ఎంతకు తీసుకొస్తామని వారు చెప్పారంటే 4.5. అంటే దీని అర్థం ఏంటిదంటే ద్రవ్యలోటును తగ్గిస్తూ అంటే 6.9% 4.5% తగ్గించి మనము ఆర్థిక రంగాన్ని ఏది వృద్ధి చేస్తామని వారు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ అంటే ప్రతి దాంట్లో కూడా డిజిటల్ చెల్లింపులు, డిజిటల్కు సంబంధించినటువంటి ప్రాధాన్యత, ముఖ్యంగా విద్య వైద్యం ఆర్థిక రంగం వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రంగాల్లో కూడా ఈ డిజిటల్ విప్లవం అంటే డిజిటల్ రెవల్యూషన్, డిజిటల్ సాంకేతికతకు సంబంధించినటువంటి అంశాలు వారు ప్రస్తావించడం జరిగింది. దేశంలో క్రిప్టో కరెన్సీ అంటే క్రిప్టో మార్కెట్ గణనీయంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు అంటే దాని నాన్ ఫంజిబుల్ టోకెన్లు అంటారన్నమాట, దీనిపైన లావాదేవీల పైన April 1 నుంచి అంటే ఈ సంవత్సరం మొన్నటి April 1 నుంచి 30% ట్యాక్స్ విధిస్తామని చెప్పడం జరిగింది. 30% ట్యాక్స్. అదేవిధంగా అంకుర సంస్థలకు పన్ను విరామం 2023 మార్చి 31 వరకు దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించండి, ఇందులో మనం పద్దు చూసినప్పుడు కోట్లలో 39,44,999,999 కోట్లు పద్దు అనేటువంటిది కేటాయించి ఇందులో రెవెన్యూ వసూలు ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత అనేటువంటి చెప్పారు. రెవెన్యూ వసూలకు సంబంధించి చూడండి, 22,04,422 కోట్లు రెవెన్యూ వసూళ్ళు, అయితే వ్యయం ఖర్చులు 31,94,663 కోట్ల రూపాయలు. అదేవిధంగా మూలధన వసూలు తీసుకున్నట్లయితే 17,40,488 కోట్లు, అయితే మూలధన వ్యయం మూలధన ఖర్చు 7,50,246 కోట్లు. మరి కొత్త ఏడాదిలో స్థూల అప్పులు ఎంత ఉండొచ్చు అంటే 14,95,000 కోట్ల అప్పు ఉంటుందని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ పాస్పోర్ట్ విధానం అమల్లోకి రావడం జరిగింది. ఈ పాస్పోర్ట్ విధానం అంటే దీనివల్ల అర్థం ఏంటంటే దేశంలో ఎక్కడి నుంచి అయినా మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటానికి అవకాశం కలిగింది అనమాట దీనివల్ల ఈ పాస్పోర్ట్ విధానం. అదే వ్యవసాయ రంగానికి తీసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఎరువులు, పురుగుల మందులు, అదేవిధంగా మనకు స్ప్రే చేసేటువంటి పైనుంచి స్ప్రే చేసేటువంటి డ్రోన్ల వాడకాన్ని కూడా
ప్రోత్సహిస్తామని మరి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించారు. అంతేకాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. డిజిటల్ యూనివర్సిటీస్ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. విద్యార్థుల పాఠాల కోసం అంటే లెసన్స్ కోసం ప్రత్యేకించి ఇప్పుడు మనకు నిపుణ టీ షార్ట్ నిపుణ, అదేవిధంగా మా టీవీ అని ఉంది చూడండి, మన టీవీ మన కాలేజీ మీరు ఎప్పుడైనా మన టీవీ ఇలాంటి వాటి దాంతో పాటుగా 200 కొత్త టీవీ ఛానల్ వాళ్ళు ఏది అందుబాటులోకి తీసుకొస్తామనేటువంటి అంశాన్ని కూడా మనం ప్రకటించడం జరిగింది. దాంతోపాటు కొత్త ఆర్థిక సంవత్సరంలో మనకి 1G, 2G, 3G, 4G ఉంది కదమ్మా, టెలికామ్ సర్వీసులకు సంబంధించి 5G టెక్నాలజీని కూడా మరి శ్రీకారం చుడతామని, వాటికి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ 5G సంబంధించినటువంటి వేలం వేయబోతున్నట్టు కూడా వారు ప్రకటించారు. అంతేకాకుండా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల వల్ల వచ్చే 5 లక్షల ఉద్యోగాలు, 30 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు. 8 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారమ్మా, 60 లక్షల ఉద్యోగాలు, 60 ఉద్యోగాలు 60 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో అంటే ఈ 5 కాలంలో. అదేవిధంగా 30 లక్షల కోట్ల అదనపు ప్రొడక్టివిటీ వస్తుందని వారు ప్రస్తావించారు. అంతేకాకుండా ఇందులో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించినటువంటి ప్రస్తావన ఈ బడ్జెట్లో లేదు అనమాట. అదేవిధంగా 7 శోధక శక్తులు అనేటువంటి ప్రగతి రథాన్ని ఏది పరుగులు పెట్టించేందుకు 7 శోధక శక్తులు నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. అవి ఏంటి అట అవి అంటే దేశంలో అభివృద్ధి సాధించడానికి రహదారులు అంటే రవాణా రంగానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రహదారులు, రైల్వే వ్యవస్థ, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా వ్యవస్థ, అదేవిధంగా రవాణాకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఈ 7 శోధక శక్తుల్ని మరి ఏది ప్రగతి రథాన్ని పరుగులు పెట్టడానికి ఈ అంశాలను వీరు ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా వీటితో పాటుగా 5G స్పెక్ట్రమ్, వేలం నగదుల అనుసంధానం, 300, 400 వందే భారత్ రైళ్ల తయారీ వంటి వాటిపైన ప్రత్యేక దృష్టి సారిస్తామని, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళయింది కాబట్టి మనకు 75 సంవత్సరానికి సంబంధించిన ఆజాదీకి అమృత్ మహోత్సవానికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా 100 ఏళ్ల దిశగా వెళ్లేందుకు మరి ఈ బడ్జెట్ బాటలు వేస్తుందని వారు అది ప్రస్తావించడం జరిగింది. మరి దేశ ప్రగతిని మార్చేటువంటి శక్తి మరి దేనికి ఉంది అంటే మన ఆర్థిక అభివృద్ధికి, ఆర్థిక రంగానికి సంబంధించి ఉంది కాబట్టి అభివృద్ధి తీరును పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అంటే పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్స్ దానికి సంబంధించి మార్చేస్తుందని వారు ప్రస్తావించారు. అదేవిధంగా 7 శోధక శక్తులని మనం చూసాం ఇంతకుముందు. 7 శోధక శక్తులు ఏంటంటే రహదారులు, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జలమార్గాలు, అదేవిధంగా రవాణా మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఈ 7 శోధక శక్తులు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్తాయో మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. అవన్నీ కూడా ఏకరీతిలో తీసుకుపోతాయి అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు. దాంతోపాటుగా విద్యుత్ సరఫరా, ఎలక్ట్రిసిటీకి సంబంధించి అది సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఐటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అదేవిధంగా నీటి సరఫరా, వాటర్ ఇరిగేషన్కి సంబంధించిన వాటర్ సప్లై, అదేవిధంగా గార్బేజ్, మురుగునీటికి పారుదలకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి, అదేవిధంగా సొసైటీ సామాజికమైనటువంటి మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ విధంగా తోడ్పడతాయో వాళ్ళు ప్రస్తావించారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13,322 కిలోమీటర్ల జాతీయ రహదారులను కొత్తగా నిర్మిస్తామని వారు ప్రస్తావించారని చెప్పారు. నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో ఈ 13,327 కిలోమీటర్లు అది నేషనల్ హైవేస్ను వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా 2022-23లో 25,000 కిలోమీటర్ల మేర దీన్ని విస్తరిస్తామని కూడా వారు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా యువకులకు సంబంధించినటువంటి కొంచెం స్లో చెప్పరా, స్లో చెప్పాలా, ఓకే, 2000 ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 13,322 కిలోమీటర్ల జాతీయ రహదారులు కొత్తగా నిర్మిస్తాం అని చెప్పారు. దాంతోపాటుగా 22-23కు సంబంధించి 25,000 కిలోమీటర్ల మేర వీటిని విస్తరిస్తామని కూడా చెప్పారు. అంటే కొత్తగా నిర్మించడంతో పాటు ఉన్న వాటిని 25,000 కిలోమీటర్లు విస్తరిస్తామని చెప్పారు. ఏవి? జాతీయ రహదారులను, నేషనల్ హైవేస్ అని చెప్తాం కదా మనం, నేషనల్ హైవే, ఆ నేషనల్ హైవేస్ను వారు విస్తరిస్తారు. అవి వేటి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయంటే నాయ్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, వాటి ఆధ్వర్యంలో ఇవి నిర్వహించబడతాయి. ఏవి? జాతీయ రహదారులు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ రంగం కూడా
కలిసే ఉంటాయనేటువంటి అంశాలు కూడా వారు ప్రస్తావించారు. అదేవిధంగా మనకు 2022-23 బడ్జెట్ వ్యయం ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఉంది చూడండి. ఇది వడ్డీలు మన కోట్లలో 9,40,651 కోట్లు వడ్డీల రూపంలో మనకి ఏది కట్టాల్సి ఉంటుంది బడ్జెట్లో మనం కేటాయించిన మనం ఖర్చు ఉంటుందని చెప్పారు. రక్షణ రంగానికి సంబంధించి 385,370 కోట్లు వారు కేటాయించారు. అదేవిధంగా రాష్ట్రాల బదిలీకి అంటే రాష్ట్రాలకు బదిలీ చేయడానికి 334,339 కోట్లు కేటాయించారు. అదేవిధంగా పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్స్కి 2,07,132 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఆహార సబ్సిడీకి సంబంధించి తీసుకున్నట్లయితే 2,06,800 కోట్లు కేటాయించారు. తర్వాత గ్రామీణాభివృద్ధి కోసం రూరల్ డెవలప్మెంట్ కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 2,06,293 కోట్లు. పన్ను పరిపాలనకు సంబంధించినటువంటి అంటే ట్యాక్స్కి సంబంధించి మనం తీసుకున్నట్లయితే 1,71,677 కోట్లు కేటాయించారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి తీసుకున్నట్లయితే 1,51,521 కోట్లు కేటాయించారు. అదేవిధంగా హోంశాఖ వ్యవహారాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 1,27,020 కోట్లు కేటాయించడం జరిగింది. ఎరువుల సబ్సిడీ అంటే రైతుల కోసం కేటాయించేటువంటి ఎరువుల సబ్సిడీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు 1,05,222 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు విద్యారంగానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు విద్యారంగానికి కేటాయించింది 1,04,278 కోట్లు. వైద్యానికి 86,666 కోట్లు కేటాయించారు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికామ్ రంగానికి తీసుకున్నప్పుడు 79,887 కోట్లు కేటాయించారు. అదే సార్ అమ్మా సరే ఇది పిక్ మాకు గ్రూప్ లో పెట్టండి. ఈ గ్రూప్ లో పెట్టానా? సరే డెఫినెట్ గా పెడతాను. ఇప్పుడు చెప్పి మీకు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను, డోంట్ వరీ. అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ కోసం, అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణాభివృద్ధి కోసం 76,569 కోట్లు కేటాయించారు 2022-23 సంవత్సరానికి. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే వాణిజ్యపాలిత ప్రాంతాలు యూనిట్ అండ్ టెరిటరీస్ డెవలప్మెంట్ కోసం 58,757 కోట్లు కేటాయించారు. వాణిజ్యం పరిశ్రమలకు సంబంధించి తీసుకున్నప్పుడు మనకి 53,116 కోట్లు కేటాయించారు. సామాజిక సంక్షేమంగా తీసుకున్నట్లయితే 51,780 కోట్లు కేటాయించారు. ఇంధనం అంటే ఫ్యూయల్కు సంబంధించి 49,220 కోట్లు కేటాయించారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తీసుకున్నప్పుడు వీరు 30,571 కోట్లు కేటాయించారు. ఆర్థికం సంబంధించి తీసుకున్నప్పుడు 21,354 కోట్లు. అదేవిధంగా విదేశాంగ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఫారిన్ అఫైర్స్కి సంబంధించి తీసుకున్నప్పుడు 17,250 కోట్లు. అదేవిధంగా పెట్రోలియం సబ్సిడీలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 5,813 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రణాళిక అంటే ప్లానింగ్ అండ్ గణాంకాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించి తీసుకున్నప్పుడు 5,720 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు, మనకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి అంటే ఈశాన్య రాష్ట్రాలు మనకు తెలుసు కదా. ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ మనకు 7 ఉంటాయని మనం తెలుసు, ఓకేనా? వాటికి సంబంధించి డెవలప్మెంట్ కోసం, ఈశాన్య రాష్ట్రాల డెవలప్మెంట్ కోసం 2,800 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఇతరత్ర 1,13,301 కోట్లు కేటాయించారు. మొత్తం 39,044,999 ఇది మనం వీటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ రక్షణ రంగానికి మొత్తం ఈ బడ్జెట్లో ఖర్చు ఏ విధంగా ఉంటుందో తెలిసారు. మరి ఈ కేంద్ర బడ్జెట్లో ముఖ్యమైనటువంటి అంచనాలు వాటికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఉండి 39,044,909 కోట్లు అని ఏదైతే అన్నామో ఇక్కడ ఉండి చూడండి, అది కేంద్ర బడ్జెట్ మొత్తం అంచనాలు 39.45 లక్షల కోట్లు, ఇది అదే అనమాట. అదేవిధంగా ఇందులో ఆదాయ వనరులు ఎంత అంటే 22.84 లక్షల కోట్లు. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా, మీరు ఈ పదం విన్నారమ్మా, మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది మన భారతదేశంలో ఉత్పత్తులు అంటే ఏవైనా సరే అవి అన్ని రకాల ఉత్పత్తులు భారతదేశంలో తయారు కావాలి అంటే భారత్ అనేటువంటిది ప్రొడక్టివిటీకి ఒక సెంటర్ పాయింట్ కావాలి.
మనమే క్రియేటివిటీ కలిగి ఉన్నటువంటి వ్యక్తుల సహాయంతో పరిశ్రమల్లో కానీ అన్ని రంగాల్లో కానీ మన దగ్గరనే అన్ని తయారు కావాలనే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా లో భాగంగా 14 రంగ ఉత్పాదకతతో ముడిపడినటువంటి ఆర్థిక ప్రోత్సాహాలు కేటాయించడం జరిగింది. దీనివల్ల ఈ దేశంలో మనకి 60 లక్షల కొత్త ఉద్యోగాలు అనేది ఉద్యోగ కల్పన జరుగుతుందనేటువంటి లక్ష్యంతో ఈ విధంగా వాళ్ళు మనకి 14 రంగాలకు ఆర్థిక ప్రోత్సాహాలు అందించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు నష్టం కలగకుండా కస్టమ్స్ సుంకాలు హేతుబద్ధీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా దేశీయంగా తగినంత ఉత్పత్తి సాధించడానికి అవకాశం ఉండేటువంటి రంగాలైనటువంటి వ్యవసాయ రంగం, అదేవిధంగా రసాయన పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమలు, వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి పరికరాలు, మరి అవసర పరిశ్రమలకు ఇస్తున్నటువంటి 350 రకాల పన్ను మినహాయింపులు క్రమంగా ఇది తగ్గించడం జరిగింది. అదేవిధంగా నగరాలు పట్టణాభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళికకు నిర్మాణ రంగంలో సంస్కరణలు చేపట్టడం జరిగింది. కొత్తగా 400 వందే భారత్ రైళ్లు, ఎన్ని వందే భారత్ రైళ్ళమ్మా, 400 వందే భారత్ రైళ్లు ఇది వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇది ఇతర రవాణా సదుపాయాలు రైల్వేతో అనుసంధానిస్తూ రానున్నటువంటి 3 ఏళ్లలో మరి 100 గతిశక్తి లాజిస్టిక్ టెర్మినల్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. తర్వాత 25,000 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులు విస్తరించాలని నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో 25,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను ఏం చేయాలి, ఎక్స్టెన్షన్ చేస్తారనమాట, పొడగిస్తారు. ఉన్న జాతీయ రహదారులను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తారనమాట 25,000 కిలోమీటర్ల పొడవు. దీంతో పాటుగా దీర్ఘకాలిక మూలధన ఆస్తులను అమ్మడం ద్వారా, అంటే ఆస్తులను అమ్మేటువంటి పరిస్థితి వచ్చిందనమాట, అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను 15% తగ్గించడం, ఇప్పటి వరకు అది 37% ఉండేది అది 15% తగ్గించడం. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో 14% డిడక్షన్ వర్తింపు. అంటే సాధారణంగా ఉద్యోగాలు ఇప్పుడు చేసే ఉద్యోగులకు ఎవరికి కూడా పెన్షన్ లేదు, అంటే ఓల్డ్ పెన్షన్ లేదు, కొత్త పెన్షన్ అన్నమాట. అంటే ఉద్యోగి చేసేటువంటి ఉద్యోగం ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో 10% ఏది ప్రభుత్వమే కట్ చేసుకుంటుంది. గవర్నమెంట్ కూడా 10% వాటికి కేటాయించి నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఎవరైతే ఉద్యోగంలో చేరుతారో వాళ్ళందరికీ పాత పెన్షన్ విధానం లేదు, వాడు ఉద్యోగం చేసిన రోజులో పెన్షన్ ఉంటుంది, తర్వాత ఉద్యోగం ఉండదు అనమాట, దాన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని పిలిచారనమాట. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇంతకుముందు 10% ఉండేదమ్మా, ఇప్పుడు 14% చేశారు. అంటే మనకు వచ్చేటువంటి ఆదాయంలో అంటే సాలరీలో 14% ఏది అక్కడ కట్ చేసుకుంటారనమాట, అట్లా అందరు ఉద్యోగులకు అది వర్తింపు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా 4 సూత్రాలు వాళ్ళు కేటాయించడం జరిగింది. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, ఉత్పాదక అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం అనేటువంటి ఈ 4 సూత్రాల ఆధారంగా ఇది భారత మన ఇది ఈ బడ్జెట్ అనేటువంటిది ఇందులో మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మనకు పన్నులకు సంబంధించి ఇక్కడ మనకు చూస్తున్నాము, మీకు ఇంకొంచెం పెద్దగా చేస్తాను. ఈ పన్నులకు సంబంధించి మనం చూసినప్పుడు ఇందులో మీరు గమనిస్తే రూపాయి రాక రూపాయి పోక, అంటే ఎన్ని పైసలు వస్తాయి ఎన్ని పైసలు పోతాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇందులో రూపాయి రాక రూపాయి పోక అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే వచ్చేటువంటివి అంటే పన్నుల రూపంలో వస్తే వ్యయాల రూపంలో, ఖర్చుల రూపంలో, వడ్డీల రూపంలో, పెన్షన్ రూపంలో ఎంత పోతుంది అనేటువంటి అంశాలని ఇక్కడ మనకి ఇమేజ్లో మనం కనబడుతుంది చూడండి. ఇందులో మీరు గమనించి చూసినట్లయితే పన్నులు అంటే రూపాయి రాక పైసలు చూసినట్లయితే ఎంత వస్తుందమ్మా, 58 పైసలు వస్తే ఎన్ని పైసలు పోతున్నాయి వడ్డీలకు, 20 పైసలు పోతున్నాయి. అంటే కేటాయించినటువంటి వచ్చేవాటికి పోయేవాటికి మనం ఇలా చూసినట్లయితే చూడండి, ఆదాయ పన్ను రూపంలో ఎంత వస్తున్నాయి, 15 పైసలు. కస్టమ్స్ సుంకం రూపంలో ఎంత వస్తున్నాయి, 5. అంటే దీని అర్థం ఏంటి, పన్ను వసూలు ఎంత రూపంలో వస్తున్నాయి అనేటువంటిది ఈ ఇమేజ్ మనకు కనబడుతుంది. ఎన్ని రూపంలో చెల్లింపులు పోతున్నాయి అనేది ఈ కుడివైపు ఉండేటువంటి ఇమేజ్ కనబడుతుంది. ఓకేనా, ఈ కుడివైపు ఉండేటువంటి ఇమేజ్ కనబడుతుంది. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ ఎడమవైపు మనం ఆదాయం అంటే మనం పన్నుల రాబడి పన్నేతర రాబడి అనగా మనం విభజించుకోవచ్చు. ఈ విధంగా పన్నుల రాబడి పన్నేతర రాబడి మనం చూసినప్పుడు అప్పులు ఇతరుల ద్వారా 35 పైసలు వస్తున్నాయి, పన్నేతర రాబడి 5 పైసలు వస్తుంది,
రుణరహిత మూలధనం 2 పైసలు, వస్తు సేవల పన్ను 16 పైసలు, కార్పొరేట్ ట్యాక్స్ 15 పైసే, కేంద్ర ఎక్సైజ్ పన్ను. అంటే ఇవన్నీ పైసలు మనం తీసుకున్నట్టు, రూపాయి రాక రూపాయలు తీసుకున్నా పైసలు తీసుకున్నా ఈ ఎడం వైపున ఉన్నది చూడండి, ఓకేనా? అదేవిధంగా కస్టమ్స్ సుంకం 5, ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ 15%, ఓకేనా? ఇది రూపాయి రాక. అదేవిధంగా రూపాయి పోక పైసలు మనం తీసుకున్నట్లయితే వడ్డీ చెల్లింపులు 20 పైసలు, పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా 17, అదేవిధంగా రక్షణ రంగానికి కేటాయించేది ఎంత 8, అంటే 8 పైసలు, అంటే రూపాయి పోకతో మనం పోల్చుకున్నాం. కేంద్ర రంగ పథకాలు 15, కేంద్ర ప్రాయోజిత పథకాలు 9, ఆర్థిక సంఘం ఇతర బదిలీలు 10, రాయితీలు 8, పింఛన్లు 4, ఇతర వ్యయాలు 9. ఇది మనకు రూపాయి రాక రూపాయి ప్రత్యేకంగా బై హార్ట్ చేయాల్సిందే ప్రతి పాయింట్, ఇది మనకు తెలిసి ఉండాలి. ఇందులో కస్టమ్స్ ద్వారా వచ్చేది ఎంత 5, ఆదాయ పన్ను ద్వారా వచ్చేది ఎంత 15, కార్పొరేట్ ట్యాక్స్ ఎంత ఉంది 15, ఇట్లా మనకు తెలియాలి, ఓకేనమ్మా? అమ్మా తర్వాత కేటాయింపులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, రాష్ట్రాలకు అభివృద్ధి చేయడానికి ఏది మనకు ఈ బడ్జెట్లో కేటాయించింది ఎన్ని కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించారమ్మా? 1 కోట్లు, 1 లక్ష కోట్ల ప్రత్యేక ప్రతినిధిని అన్ని రాష్ట్రాలకు చైతన్యించేందుకు 1 లక్ష కోట్ల ప్రత్యేక ప్రతినిధిని కేటాయించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం 1.68 లక్షల కోట్లు కేటాయించారు. వరి గోధుమ సేకరించడానికి 2.37 లక్షల కోట్లు కేటాయించారు. చిరుధాన్యాల సంవత్సరంగా 2023 కేటాయించారు. చిరుధాన్యాలు అంటే తెలుసు కదమ్మా మీకు, మిల్లెట్స్, ఏంటిది రాగులు, సజ్జలు, అవిసెలు, కుర్రలు, అండుకొర్రలు, ఊదలు, ఇవన్నీ కూడా మనం చిరుధాన్యాలుగా చెప్పుకుంటాం. ఈ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 వాళ్ళు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ అంటే మనకు ఇది వీటిని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే చిన్న తరహా మధ్య తరహా వీటికి సంబంధించినటువంటి సంస్థలను ఆదుకునేందుకు మనకు 2 లక్షల కోట్లతో రుణహామీ ట్రస్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి నల్లా పథకం, మీరు గమనించండి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి ఇంటికి నల్లా పథకం కింద ఏది 3.8 కోట్ల కుటుంబాలకు కులాయి కనెక్షన్లు ఇవ్వడానికి, అంటే నల్లా కనెక్షన్లు ఇవ్వడానికి 60,000 కోట్లు కేటాయించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్, ఓకేనా? ఈ పాయింట్ మీరు గమనించాలి. అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి కేటాయించేటువంటి మిషన్ భగీరథ కూడా ఇంటింటికి నల్లా ఉంది, మీరు ఇక్కడ గమనించాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా 8 లక్షల కోట్లు కేటాయించింది అనేటువంటిది అడగవచ్చు. 60,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఎన్ని కుటుంబాలకు వీళ్ళు ఇవ్వడానికి నిర్ణయించారు? 3.8 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వడానికి వీళ్ళు ఏది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, అంటే పిఎం ఆవాస్ యోజన కింద మనకు 80 లక్షల ఇళ్ల నిర్మాణానికి, 8 లక్షల ఇండ్లు 80 లక్షల ఇళ్ల నిర్మాణానికి 40,000 కోట్లు వాళ్ళు కేటాయించడం జరిగింది. రక్షణ రంగానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా డిఫెన్స్ బడ్జెట్లో 68% నిధులు దేశీయ సంస్థలకు సంబంధించి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా డిఆర్డిఓ, ఓకే, ఈ డిఆర్డిఓకు సంబంధించి ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యం, ప్రైవేట్ సంస్థలకు కూడా ఇందులో భాగస్వామ్యాన్ని కూడా ఇది కల్పించారు. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన పథకం పర్వతమాల ప్రాజెక్ట్. ఈ పర్వతమాల ప్రాజెక్ట్ దేనికోసం సంబంధించిందంటే కొండ ప్రాంతాల్లో రోడ్లు వేయడం కష్టం కాబట్టి 8 రోప్వేల నిర్మాణం, అంటే రోప్వే అంటే ఒక ఏది తాడు ఉంటుంది, రోప్ అంటే తాడు, అంటే ఇనుప తాడు ఉంటే దానిపైన మనకి ఆ రోప్ మార్గం ద్వారా మనం ఏది సినిమాలో వెళ్ళినట్టు వెళ్తాం అన్నట్టు ఇలా. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి స్లాబులను కొంతవరకు సవరించి మినహాయింపులు ఇస్తారని అందరు అనుకున్నారు, కానీ ఇవ్వలేరమ్మా, అవి అది ఏం పెంచలేరు. దానికి సంబంధించినటువంటి ఏది అది మినహాయింపులు పెంచుతారనుకున్నారు కానీ ఏం పెంచలేరు. ఎందరు ఎదురు చూసినా వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు, ముందు ఎంత ఉందో అంతే ఉంది. అంతేకాకుండా ప్రస్తుతము వీటికి సంబంధించి సర్చార్జీ తగ్గించడం, దీనికి సంబంధించి షేర్లు అమ్మినప్పుడు వచ్చినటువంటి మూలధనంపై 15% సర్చార్జీ విధిస్తున్నారన్నమాట. అయితే ఈ నిబంధనను ఇతర ఆస్తి లావాదేవీలకు సంబంధించి
ఇప్పటి వరకు అయితే వర్తింపజేయలేరు. ఇందులో ముఖ్యంగా బడ్జెట్లో అన్ని రకాల మూలధన లాభాలకు గరిష్టంగా 15% సర్చార్జ్ని ప్రతిపాదించారు. ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి 2 ఏళ్ల పాటు ఇప్పటికే సమర్పించినటువంటి రిటర్న్స్, ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తారో, ఎవరైతే ఆ ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి సరిదిద్దుకునేటువంటికి ఇంతకుముందు నిర్ణీత వ్యవధి మాత్రం ఉండేది. దాన్ని ఏం చేశారంటే సంవత్సరం ముగిసిన తర్వాత 2 ఏళ్ల వరకు కూడా 139(8)(a) ప్రకారం, సెక్షన్ ప్రకారం ఏం చేసినట్టే మాడిఫికేషన్ చేయడానికి వాళ్ళు అయితే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం కలిగించారు. అదేవిధంగా 2021-22 మదింపు సంవత్సరానికి, అంటే 2020-21 సంబంధించి ఆర్థిక సంవత్సరం గాను రిటర్న్స్లో దానికి సంబంధించి ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే మార్పు చేసుకోవడానికి అవకాశం అంటే 31 మార్చి 2024 వరకు అవకాశం కల్పించింది. ఎందుకంటే మళ్ళీ 2 ఏళ్ల వరకు పొడిగించింది కదా, కాబట్టి 2024 వరకు మార్పులు చేసుకునేదానికి అవకాశం కలిగింది. ఓకేనా? ఇది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి. అదేవిధంగా డిజిటల్ ఆస్తులకు సంబంధించి కూడా మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ పన్ను ఎంత శాతం ఇన్కమ్ ట్యాక్స్ వేశారంటే 50 లక్షలకు పైన నుంచి 1 కోటి లోపు ఉంటే 10% సర్చార్జి, ఇందులో ఎలాంటి మార్పు లేదు. 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఆదాయం పన్ను వర్తించే ఆదాయం ఉంటే 15%, ఇది ముందే ఉండే, ఇది ఏం మార్పు లేదు. 2 కోట్ల నుంచి 5 కోట్ల లోపు ఉంటే 25%, అయితే ఇది మూలధన రాబడిపై 15% మాత్రమే సర్చార్జి వీళ్ళు ప్రతిపాదించారు అన్నమాట. 5 కోట్లు ఆ పైన ఉంటే 37% పన్ను పై సర్చార్జ్ విధించేవారు, మూలధన రాబడిపై ఇప్పుడు అది 15%కు ఇది మార్చడం జరిగింది. తర్వాత విద్యారంగానికి సంబంధించి మనం తీసుకున్నట్లయితే, ఈ విద్యారంగంలో ఈ గత 2 సంవత్సరాలుగా కరోనాతో పాటు విద్యా రంగం పూర్తిగా దెబ్బతిన్నదనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా డైరెక్ట్ కాంటాక్ట్ అంటే డైరెక్ట్ క్లాసెస్ అనేటువంటి జరగలేవు. దానివల్ల ఏమైందంటే డిజిటల్కు సంబంధించినటువంటి విద్యను ప్రోత్సహించాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. అంటే దీనికి సంబంధించి ఏది ISTE ప్రమాణంతో కూడిన ప్రపంచ స్థాయి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సంబంధించి ప్రపంచ స్థాయికి సంబంధించి నాణ్యమైన విద్యను ఏది ఇంటి వద్దని అందుకోవడానికి ప్రత్యేకించి డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మీరు నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ యూనివర్సిటీ వల్ల వచ్చే లాభం ఏంటంటే ఇంటి దగ్గరే ఆన్లైన్ ద్వారా డిజిటల్కి సంబంధించినటువంటి లైబ్రరీకి సంబంధించి కానీ లైబ్రరీ రిసోర్సెస్ ఈ రిసోర్సెస్ కానీ లేదా క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ లైవ్ క్లాసెస్ కానీ ఎప్పుడు డైవ్గా ఇంటి దగ్గర ఉండి వినడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలం 4th వేవ్ వస్తుందని మనం అనుకుంటున్నాం, అంటే దీనివల్ల మరి రేపటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేము. కాబట్టి ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలనేటువంటి అంశం మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మాస్క్ ధరించకపోతే 1000 రూపాయలు పెనాల్టీ కూడా వేస్తామని మరి అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు బయట తిరిగినట్లయితే మాస్క్ తప్పనిసరిగా నిబంధన పాటించాలి, అందరూ మాస్క్ ధరించినట్లయితే 4th వేవ్ను కూడా మనం కట్టడి చేయవచ్చు అనేటువంటి అంశం మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంటి వద్దనే ఉండి మనం వెళ్ళి తరగతి గదికి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి ఒక పథకాన్ని కూడా వీళ్ళు ప్రకటించారు, అది PMEVIDYA. దీనికి సంబంధించి ఓ తరగతి ఓ టీవీ ఛానల్ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 12 ఛానల్ అంటే సాధారణ 14 ఛానల్ ఇప్పుడు కొత్తగా 12 ఛానల్ నుంచి కొత్తగా 200 ఛానళ్ళు వీళ్ళు పెంచుతున్నారు. కాబట్టి ఓ తరగతి ఓ టీవీ ఛానల్ కార్యక్రమాన్ని ఈ 12 ఛానల్ నుంచి 200 ఛానళ్ళకు పెంచడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే 1st క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే 12వ తరగతి వరకు మిడియల్ ఎడ్యుకేషన్ వరకు అంటే సెకండరీ ఎడ్యుకేషన్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ ఉండేటువంటి రీజనల్ లాంగ్వేజెస్లో అంటే ప్రాంతీయ భాషల్లో మనకు ఏది ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని అంశాలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడానికి అవకాశం ఉంది. ఈ కంటెంట్ను దాంతోపాటుగా ఈ కంటెంట్ను వివిధ భాషల్లో అభివృద్ధి పరచాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేవిధంగా మనకు వ్యవసాయానికి సంబంధించి నూతన సాంకేతిక విప్లవాన్ని మదింపు చేసుకుని జోడించి మనకు సేంద్రియ సాగు ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ అదేవిధంగా కిసాన్ డ్రోన్స్ అంటే ముఖ్యంగా డ్రోన్లు పైనుంచి మనకు పెస్టిసైడ్ స్ప్రే చేయడానికి డ్రోన్లను కూడా రైతులకు అందజేయాలని నిర్ణయించారు. దాంతోపాటుగా రైతులకు డిజిటల్ హైటెక్ సేవలు అందించి దానికి ప్రభుత్వ అంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రభుత్వ ప్రైవేట్ సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ను ప్రోత్సహించాలని నిర్మల సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు
మరి వారు తెలియజేయడం జరిగింది. దాంతో పాటుగా కొన్ని అగ్రి స్టార్టప్లకు సంబంధించి అంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి నూతనంగా ఏవైతే సంస్థలు ప్రారంభించాలని చూస్తున్నాయి వారికి ఎకనామిక్ సోర్స్ అంటే ఫైనాన్షియల్ సోర్స్ను అందించడం చేయాలని వారు నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు పంటల విలువలు మదింపు చేసి సస్యరక్షణకు సంబంధించినటువంటి పంటలను కాపాడడానికి ఎలాంటి ఆర్గానిక్ పెస్టిసైడ్స్ను బయో పెస్టిసైడ్స్ను ఏ విధంగా స్ప్రే చేయాలి, అదేవిధంగా డిజిటలైజేషన్ చేయడానికి భూ దసరాలను అంటే మా పట్టా పాస్బుక్లకు సంబంధించి డిజిటలైజేషన్ అదేవిధంగా కిసాన్ డ్రోన్లు వినియోగిస్తామని వీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ 21-22లో 163 లక్షల మంది రైతుల నుంచి కనీస మద్దతు ధరకు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ MSP అంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించి మనకు 1,280 లక్షల టన్నుల ధాన్యం ముఖ్యంగా దాంతోపాటు గోధుమలు సేకరిస్తున్నామని తద్వారా రైతుల ఖాతాలకు అంటే మన ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వారి అకౌంట్లోకి డైరెక్ట్గా 2.37 లక్షల నగదును కూడా జమ చేస్తున్నామని వారు నిర్మల సీతారామన్ గారు పేర్కొన్నారు. ఇక్కడ వ్యవసాయ పథకాలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఇక్కడ ఉంది చూడండి, 68,000 కోట్లు మన పిఎం కిసాన్ యోజన పథకం కింద, పంటల బీమాకు సంబంధించి 15,500 కోట్లు, అదేవిధంగా కృషోన్నతి యోజన కింద 7,183 కోట్లు, అదేవిధంగా రాష్ట్రీయ కృషి యోజన కింద ప్రత్యేకించి 7,000 రాష్ట్రీయ కృషి వికాస్ కింద 10,433 కోట్లు, అదేవిధంగా మద్దతు ధరలు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీసం పథకానికి 1,500 కోట్లు, మొత్తంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతుకు సంక్షేమ పథకాలకు సంబంధించి 137,032,513 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది ప్రీవియస్ బడ్జెట్తో గత బడ్జెట్ పోల్చినట్లయితే 4.5% హైక్ చేయడం జరిగింది అంటే పెంచడం జరిగింది. అదేవిధంగా మత్స్య పరిశ్రమ పశుసంవర్ధక వ్యవసాయ అనుబంధ శాఖలైనటువంటి పశుసంవర్ధక శాఖ డైరీ అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి శాఖలకి 6,407.31 కోట్లను కేటాయించడం జరిగింది. ఇది 44% జరిగింది గత బడ్జెట్తో పోల్చినట్లు. అదేవిధంగా ఆహార శుద్ధి పరిశ్రమ సంబంధించి మనం చూసినప్పుడు మనకు 2,941.99 కోట్లను కేటాయించడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పాటు ఆర్థిక సంవత్సరంతో పోల్చినట్లయితే 2.25 రెట్ల ఇది పెంచడం జరిగింది. దీంతోపాటు మనకు పవిత్రమైనటువంటి నది గంగానదికి సంబంధించినటువంటి తీర ప్రాంతంలో కూడా మరి సేంద్రియ వ్యవసాయ సాగును ఏది ప్రోత్సహించాలని, రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని, ఇరువైపులా మనకు ఏది 5 కిలోమీటర్ల కారిడార్ల వ్యవసాయ విధానాన్ని అమలుపరచాలని మరి ఈ బడ్జెట్లో వారు ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ఏది ప్రభుత్వ రంగ పరిశోధన రీసెర్చ్కి సంబంధించిన రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్, తర్వాత ప్రైవేట్ అగ్రిటెక్ సంస్థలు వ్యవసాయ ఉత్పత్తులు ప్రాసెసింగ్ సంబంధించినటువంటి వాటితో సంస్థల ప్రమేయంతో రైతులకు డిజిటల్ హైటెక్ సేవలు అందించాలనేటువంటి అంశాలు కూడా ప్రస్తావించారు. 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించినందున దేశీయంగా వీటి ఉత్పత్తులకు విలువ జోడించి వినియోగం పెంచేలా ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. దీంతోపాటు మనకు నూనె గింజల ఉత్పత్తిని కూడా పెంచాలని, ఎలాంటి పూచీకత్తు లేకుండా 1.6 లక్షల రుణాన్ని కూడా ఇవ్వాలని వారు కేటాయించడం జరిగింది. ఏది నూనె విత్తనాలకు సంబంధించి నూనె గింజలకు సంబంధించి అయితే వీటికి సంబంధించి ఇక్కడ ఇమేజ్ను మనం చూస్తున్నాం. తర్వాత బిందు సేద్యం, తుంపర సేద్యం, బిందు సేద్యం అని చెప్తాం మనం. ఏది మన డ్రిప్ ఇరిగేషన్ ద్వారా స్ప్రింక్లర్ విధానం ద్వారా మనకు రైతులకు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే 5,000 కోట్లతో నాబార్డ్ నిధి ఉండగా ఇప్పుడు 5,000 కోట్లు అదనంగా పెంచుతామని ఈ బడ్జెట్లో మరి ఇది ఆర్థిక మంత్రి ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఆపరేషన్ గ్రీన్ పథకం, దీని కింద టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డల మాదిరిగానే మరో 22 ఆహార పంటలకు సంబంధించినటువంటి శుద్ధి చేయడం, నిల్వ చేయడం, వాటికి సంబంధించినటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి ఎగుమతి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ గ్రీన్ పథకం వారు దాని కింద వీరిని చేర్చడం జరిగింది. అది కానీ ఇప్పటి వరకు ఇది 19 పంటలను గుర్తించారు. ఓకే, వాటిని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరాలు, అక్కడ పండించేటువంటి పంటల వివరాలు ఇంకా సేకరించాల్సి ఉంది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి కిసాన్ సంపద పథకంలోకి మార్చి 2021-22 నుంచి 2025-26 వరకు అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది వ్యవసాయానికి సంబంధించి. దీంతోపాటు జాతీయ ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెట్కి సంబంధించి ఈనామ్ అనే పేరుతోటి కొత్తగా 1,000 వ్యవసాయ మార్కెట్లను ఆన్లైన్లోకి తీసుకొచ్చి ముఖ్యంగా పంటలకు సంబంధించినటువంటి అమ్మకానికి సంబంధించి సక్రమంగా జరగాలని
ఈ బడ్జెట్ లో వారు కేటాయించడం జరిగింది. అది వ్యవసాయానికి సంబంధించి. ఈ పథకం పేరు ఈనామ్, జాతీయ ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెట్. అంటే దీని కింద రైతులు ఆన్లైన్ లో, రైతు వేదికల పైన ఆన్లైన్ లోనే ఏది పంటల విక్రయాలు